పండు, మీ లైఫ్ లో కూడా ఒక ఎమోషనల్ జర్నీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, అది మీరు మాతో పాటు షేర్ చేసుకుంటే విల్ ఫీల్ బ్లెస్డ్. మీ లవ్ స్టోరీకి ఒక ట్రాజిక్ ఎండ్ జరిగింది. ఆ స్టోరీ ఇంతకు ముందు కూడా మీరు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? 8 ఇయర్స్ తర్వాత ఫీలింగ్స్ ఏమైనా మారాయా, లేకపోతే ఇంకా ఆ పెయిన్ ఫ్రెష్ గా ఉందా? అందరికి తెలిసిందే బేసికల్లీ నా ఫస్ట్ లవ్ ఆమె, నా అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని అందరికి తెలుసు. నేను చెప్తాను కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ అనేది మెమరబుల్ వన్. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడాను నా లైఫ్ లో కూడా అది మెమరబుల్ ఉంటుంది. ఎందుకంటే తను నన్ను అంత లవ్ చేసింది. మాది ఎలా అంటే, మేము లవ్ చేసుకోవడం అంటే ఇలా కలిసి వాళ్ళం కూడా కదా, ఐ మీన్ పక్క పక్క నించునే ఛాన్స్ కూడా ఉండేది కాదు. మేము నెంబర్లు షేర్ చేసుకున్నాం. నేను తను ఇంటరాక్ట్ అవ్వాలంటే ఆ నెంబర్ కొట్టి మిస్ కాల్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు తను ఫ్రీ అయినప్పుడు మిస్ కాల్ ఇస్తుంది. ఏదైనా ఆ ఫోన్ మిస్ కాలే. మా నెంబర్లు మాకు అంత బాగా గుర్తుంటే, తను చనిపోయి ఇప్పటికి 8 ఇయర్స్ అయింది. తన నెంబర్ 999644 నాకు మైండ్లో ఎంత ఫీడ్ అయిందంటే, అది ఇప్పటికీ నేను ట్రై చేస్తుంటా ఆ నెంబర్ కొడితే ఎవరు నెత్తుతారా ఏంటి అనేది. మేము లవ్లో ఉన్నప్పుడు నేను చెన్నైలో ఉండేటప్పుడు తను ఊర్లో ఉండేది. తనకు మాట్లాడాలనిపించినప్పుడు నాకు కాల్ చేసినప్పుడు నేను ఎత్తపోతే, మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు నేను తనకు సారీ చెప్పడానికి ఒక పాట పాడేది. నేను పాట పాడితే తను నవ్వుకుంటుంది, ఎందుకంటే నేను అంత పాటలు బాగా పాడను బేసికల్గా. సో అది చూసి నవ్వుకుంటుంది. సో అలాగే తను మూడ్ చేంజ్ అయ్యేది, తను కూడా నాకు అదే పాట పాడేది. తనకు అంత ఇష్టం ఆ పాట అంటే. తను చనిపోయిన తర్వాత ఎవ్రీవన్ విల్ ఇన్ డిస్టర్బ్ మూడ్, అంటే నేను డిస్టర్బ్ అయ్యాను. కానీ ఎప్పుడైనా కళ్ళ వచ్చినప్పుడు పాట తన కోసం పాడాలనుకునేవాడిని. ఎందుకంటే నాకు అంటే నాకు పాడడం రాకపోయినా కూడా ఐ వాంట్ టు సింగ్ ఫర్ హర్. ఆకాశ దీపాన్ని నే వేచి ఉన్నా, నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి, నా గుండె లోతుల్లో దాగుంది నీవే, నువ్వు లేక లోకంలో జీవించలేనే, నీ ఊహతోనే బ్రతికున్నా, నన్ను నేనే మరిచిన నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు, ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది నిలిచిందే, నేనున్న సంగతే మరిచిందే, ప్రేమ ప్రేమ. ఆకాశ దీపాన్ని వేచి ఉన్నా, నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి. యువర్ లాస్ ఇస్ ఇర్రిప్లేసబుల్. చెప్పినట్టు ఫస్ట్ లవ్ అనేది అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మెమరీలా ఉండిపోతుంది. మీ కేసులో అయితే ఇట్ వాజ్ అ ట్రాజిక్ ఎండింగ్. వి ఆర్ ఆల్ సారీ అబౌట్ ఇట్. వెర్ ఎవర్ షీ ఇస్, వి హోప్ అండ్ వి ప్రే దట్ హర్ సోల్ ఇస్ అట్ పీస్ నౌ. మీ ఫస్ట్ లవ్ గురించి ఒక పార్ట్ డెడికేట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీ లైఫ్ లో మీ అమ్మ, ఆమె డెత్ ని చూశారు. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే, ఆ సిచువేషన్ ని ఫేస్ చేశారు. నాకు ఊహ తెలియని టైంలో చనిపోయారు మా మదర్. అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట, తన శవాన్ని కాల్చినప్పుడు నేను నవ్వాను. అంటే నాకు తెలియదు, నాకు ఊహ లేదు. నాకు చెప్పారు తర్వాత నువ్వు నవ్వేవరా అది అనేసి. తన చిత్తి మీద ఏదో పాట కాలకపోతే నన్ను తీసుకెళ్లి ఏదో జల్లించారు. దాని తర్వాత అంత అయింది.
దాని తర్వాత నేను మా అమ్మని ఎంత మిస్ అయ్యాను నాకు బాగా తెలుసు. ఆ తర్వాత అంతగా ఈ అమ్మాయిని ప్రేమించాను, ఎందుకంటే అమ్మాయి నాకు ప్రామిస్ చేసింది నీకు అమ్మలా ఉంటాననేసి, తల్లి తల్లి అని పిలుచుకునేటోడిని. తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. చెరిగింది దీపం, కరిగింది రూపం, మేబీ మా అమ్మాయి చేసి ఉంటదేమో, తనకంటే బాగా చూసుకుంటుందని ఫీల్ అయ్యి తీసుకెళ్ళిందేమో. అమ్మా నాపై ఏమంత కోపం, కోపం ఇద్దరి మీద కోపం బేసికల్గా. కొండంత శోకం నేనున్న లోకం. అప్పటి నుంచి జనరల్ గా ఎవరి మీద అంత ఫీలింగ్ పెంచుకోలే, పెంచుకుంటే మళ్ళీ అక్కడ దూరం అవుతారని. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. అమ్మ చనిపోయినప్పుడు అమ్మని చూడలేదు, అంటే నాకు ఊహ తెలియదు. నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను చూడలేదు. అమ్మ చనిపోతే ఎంత ఏడుస్తున్నా అంత ఏడ్చాను, తను చూడలేదని బాధ ఉండిపోయింది. ఇద్దరికి కలిపి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశానో ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా, నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలా. అమ్మది లాస్ట్ ఫోటో, తను కట్టుకున్న సారీ ఎల్లో, నా గర్ల్ ఫ్రెండ్ నాకు పంపిన లాస్ట్ ఫోటో అది ఎల్లోనే. ఇష్టమైన వాళ్ళు ఒక రోజు మనతో మాట్లాడకపోయినా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా తట్టుకోలేం మనం. మొత్తానికి వాళ్ళు లేరంటే చాలా కష్టం తట్టుకోవడం. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, నువ్వు లైఫ్ లో కోరుకున్నవన్నీ జరగాలి, అంత మంచిగా ఉండాలి అని. మీ మమ్మీ, నీకు ఇష్టమైన అమ్మాయి కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు, అంత మంచిగా జరుగుతుంది. రాజశేఖర్ మాస్టర్, నా రొంబ లక్కీ పర్సన్ అండ్ నా అమ్మ బాగా సెంటిమెంట్ క్యారెక్టర్. చిన్నప్పుడు నా అమ్మ నాన్న బాగా కష్టపడ్డారు, ఆ తర్వాత నా అమ్మకు బాగా చేశాను. నా అమ్మకు 200 pound గోల్డ్ వేసాను, అన్ని రాణిలా చేశాను. అప్పుడు నా అమ్మ చెప్పారు, అన్ని అమ్మవే చూసుకుంటారు, నాకేం తెలియదు వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే. అప్పుడు నా అమ్మ చెప్పారు, ఇంత బాగా చూసుకోవాలి మీకు వైఫ్ అమ్మలా వస్తుంది, ఇప్పుడు ఇదే నన్ను బాగా చూసుకుంటుంది. కంట్రోల్ నవ్వి కామెడీ చేయాలి, ఆది చూస్తున్నా నవ్వుతున్నాను, కంట్రోల్ చేయాలంటే. బట్ అబ్బాయికి అంత లవ్లీ సక్సెస్ లేదు, అమ్మ లవ్లీ సక్సెస్ ఫీల్ అవుతున్నా. మీ అమ్మలా ఇంకో మంచి వైఫ్ వస్తుంది, అది ఒకటే నా ఆశీర్వాదం ఇస్తాను.
సేమ్ ఎల్లో డ్రెస్ తో ఒక అమ్మాయి చూసి సేమ్ అమ్మాయి వస్తుంది థింక్ చేసుకో. డ్రామా కామెడీ షో చెప్పి వచ్చాడు ఫుల్ 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 ఏడబెట్టారు ఆ సాబిలా.